హలో అండి వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అరుణాస్ కిచెన్ ఈ వీడియోలో మనం ఐరన్ రిచ్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు ఖర్జూరం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అటుకులు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తేనె ఫిఫ్టీ గ్రామ్స్ ఇలాచీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ వన్ టేబుల్ స్పూన్ ఈచ్ అండి నేను కిస్మిస్ తీసుకున్నాను మీరు కాజు అండ్ బాదం కూడా తీసుకోవచ్చు రోస్ట్ చేసి పక్కకు పెట్టుకొని చల్లారిని ఇవ్వాలండి కిస్మిస్ కనుక కొంచెం పెద్ద సైజులో ఉంటే మీరు ఇలా టూ హాఫ్స్ కింద చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అటుకుల్ని ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి నేను కొంచెం రెడ్డిష్ కలర్లో ఉన్న అటుకులు తీసుకున్నాను అందుకని కలర్ డిఫరెన్స్ తెలీదు ఒకవేళ మీరు వైట్ కలర్ పోహా తీసుకుంటే టెన్ మినిట్స్ తర్వాత అవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఇప్పుడు ఖర్జూరాన్ని ముక్కల కింద కట్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలండి ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల ఈజీగా బ్లెండ్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మనం బ్లెండ్ చేసుకున్న పేస్ట్ని కడాయిలో వేసి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉండాలండి ఇలా చేయడం వల్ల అందులోని జిగురు వచ్చి ఉండవడానికి చాలా ఈజీగా ఉంటుంది తేనె యాడ్ చేసుకున్న తర్వాత ఒక వన్ టు టూ మినిట్స్ పాటు మనం దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి తేనె యాడ్ చేయడం వల్ల ఉండలు చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందండి అందుకని తేనె యూస్ చేస్తున్నాము ఒక వన్ టు టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి సగం అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అటుకులు తీసుకొని మిక్సీలో వేసి పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలండి ఈ బ్లెండ్ చేసుకున్న పౌడర్ని డేట్స్ అండ్ హనీ మిక్చర్లో వేసుకోవాలండి మరొక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అటుకుల్ని చేతితో ఈ విధంగా నలిపి అందులో యాడ్ చేసేసుకోవాలండి లాస్ట్లో మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ అండ్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి మనం ఈజీగా అండ్ కన్వీనియంట్గా కలుపుకోవడానికి ఉండే ఒక వెజ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఆ మిశ్రమం కొంచెం చల్లారిన తర్వాత మనం వీటిని బాగా కలుపుకోవాలి ఉండలు వచ్చే కన్సిస్టెన్సీ వరకు మనం కలుపుకుంటూ ఉండాలండి ఒకవేళ కనుక మీకు గట్టిగా ఉండలు అవ్వట్లేదు అనిపిస్తే కొద్దిగా తేనె యాడ్ చేసుకోవచ్చు తేనె యాడ్ చేసుకొని మరో ఒక నిమిషం పాటు కలిపితే ఇది ఉండలు అయ్యే కన్సిస్టెన్సీ వచ్చేస్తుందండి సో ఇప్పుడు మనం లడ్డూస్ చేసేసుకోవచ్చు ఈ లడ్డూల్ని బయట ఉంచితే టెన్ డేస్ లోపు తినేయాలండి ఒకవేళ రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటే కనుక మనం వన్ మంత్ పాటు నిల్వ చేసుకొని తినొచ్చు మనం ఇందులో షుగర్ కూడా యాడ్ చేయలేదు కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్